భగత్ సింగ్ ధైర్యానికి ప్రతీక, దేశభక్తికి ప్రతిరూపం, ధీరత్వానికి మారుపేరు, నవతరానికి ఒక స్ఫూర్తి. ఆ విప్లవ వీరుడి పేరు లేకుండా భారత పోరాట చరిత్రే లేదు. మరి అలాంటి వీరుణ్ణి మనం మర్చిపోతున్నామా? హీరోయిన్లు ఎవరెవరితో తిరుగుతున్నారు, ఎలాంటి డ్రెస్లు వేసుకుంటున్నారు, ఏ ఏ హీరోలు ఎంత సంపాదిస్తున్నారు, ఎవరికి ఎవరితో అక్రమ సంబంధాలున్నాయి, రాజకీయ నాయకులు ఎలా దగ్గుతున్నారు, ఎలా తుమ్ముతున్నారు లాంటి పనికిరాని వార్తల్ని కూడా పనిగట్టుకుని అందంగా రాసే మన న్యూస్ పేపర్ వాళ్ళు ఇండియన్ రియల్ హీరో భగత్ సింగ్ గురించి మర్చిపోయారా? దేశం కోసం 23 ఏళ్లకే ప్రాణాలు అర్పించిన ఈ విప్లవ వీరుడి గురించి రాయడానికి ప్లేసే లేదా వీళ్ళ పేపర్లలో? ఇంతకంటే నీచమైన చర్య ఇంకేమైనా ఉంటుందా? అయినా వాళ్ళనని ఏం లాభాలండి? ఇప్పుడున్న ప్రముఖ పత్రికలన్నీ రాజకీయ పార్టీల పాంప్లెట్స్ గానే మారిపోయాయి. వాళ్ల వల్ల రాజకీయ నాయకుల గురించి గొప్పలు చెప్పుకోవడం, లేనివి ఉన్నట్లు కల్పించి రాసుకోవడం, సినిమాల గురించి రాయడం, వాళ్లకు భజన చేయడంతోనే సరిపోతుంది. ఇంకా భరతమాత ముద్దు బిడ్డల గురించి రాయడానికి వీళ్లకు ప్లేస్ ఎక్కడుంటుంది? అంతా కమర్షియలైజ్ గా మారిపోయింది. రాజకీయ నాయకులు, సినిమా హీరోల బర్త్డేలు అయితే మనం చాలా ఘనంగా నిర్వహిస్తాం. రక్తదానాలు చేస్తారు, పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తారు, పెద్ద పెద్ద సభలు కూడా నిర్వహిస్తారు. మరి ఈ విప్లవ వీరుడి గురించి రాయడానికి వీళ్లకు చేతులు రాలేదా? వీళ్ళు రాస్తేనే మనం తెలుసుకునే స్థితిలో ఉన్నామా? లేదు, ఆయన త్యాగాన్ని మన నర నరాన నింపుకున్నాం. కానీ భావితరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అసలు భగత్ సింగ్ ఎవరు, ఏం చేశాడు, ఆయన గురించి క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. షాహిద్ భగత్ సింగ్, ఈ పేరు చెబితే చాలు యువత రక్తం ఉరకలేస్తుంది. భరతమాత విముక్తి కోసం ఈ వీరుడు చేసిన త్యాగం తలుచుకుంటే చాలు, దేశభక్తి నిలువెల్లా ఉప్పొంగుతుంది. వందే మాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతాకి జై అంటూ భగత్ సింగ్ తో పాటు స్వాతంత్ర్య పోరాట యోధులు సుఖ్దేవ్, రాజ్గురు ఉరికొయ్యకు వేలాడిన సందర్భం గుర్తొస్తే చాలు, దేశమంతా ఉద్వేగంతో కన్నీళ్లు పెడుతుంది. విప్లవానికి మారుపేరు భగత్ సింగ్, పోరాటాలకు నిలువెత్తు నిదర్శనం. స్వాతంత్ర్య పోరాటంలో యువ రక్తంతో దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన త్యాగశీలి, నేటి యువతకు ఆదర్శప్రాయుడు. 1907 సెప్టెంబర్ 28న నేటి పాకిస్తాన్ లోని లాయల్పూర్ జిల్లా బంగాలో జన్మించాడు. చిన్ననాటి నుంచే నర నరాన దేశభక్తిని ఇనుమడింపజేసుకున్నాడు భగత్ సింగ్. అందుకే ఇన్ని దశాబ్దాలు గడిచినా ఆ విప్లవ వీరుడి త్యాగం సజీవంగానే ఉంది. దేశ విదేశాల్లో ఎన్నో పోరాటాలకు ఆజ్యం పోసింది, ఆదర్శంగా నిలిచింది, కోట్లాది మంది ప్రజల్లో తెగువ నింపింది. ఉరకలిస్తున్న యవ్వనాన్ని దేశానికి అంకితం చేశాడు. పరవళ్లు తొక్కే పౌరుషాన్ని స్వాతంత్ర్యం సాధించుకునేందుకు పనంగా పెట్టాడు. 12 ఏళ్ల వయసులోనే జలియన్వాలాబాగ్ దారుణాల్ని చూసిన భగత్ రగిలిపోయాడు. భారతీయుల రక్తంతో తడిసిన ఆ మట్టిని తనతో పాటే ఇంటికి తెచ్చుకుని ఆరాధించేవాడు. సామ్రాజ్యవాద బ్రిటిష్ పాలకులపై కసి పెంచుకున్నాడు. 14 ఏళ్ల వయసులోనే మహాత్ముడి పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకాడు. గాంధీ అకస్మాత్తుగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం భగత్ సింగ్ కు నచ్చలేదు. అందుకే తన పంథాలోనే పోరాటం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఆంగ్లేయులకు అర్థమయ్యేలా చెప్పాలంటే హింసే మార్గమని భావించాడు. 1926లో నవజవాన్ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘంలో చేరాడు. ఆ తరువాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ లో చేరి స్వాతంత్ర్య పోరాటాన్ని కొనసాగించాడు. ఇండియన్స్ పై దాడులు చేసే తెల్లదొరలకు తమదైన శైలిలో బుద్ధి చెప్పేవారు. అదే సమయంలో ఆయనకు చంద్రశేఖర్ ఆజాద్తో పరిచయమైంది. అందరూ కలిసి బ్రిటిష్ సామ్రాజ్యానికి పక్కలో బల్లెంలా తయారయ్యారు. 1928లో భారతదేశంలో రాజకీయ పరిస్థితుల్ని పరిశీలించేందుకు జాన్ సైమన్ అధ్యక్షతన బ్రిటిష్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేసింది. అయితే ఈ సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా లాలా లజపత్ రాయ్ అధ్యక్షతన లాహోర్ రైల్వే స్టేషన్ దగ్గర సైమన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ఉన్నట్టుండి పోలీసులు ఒక్కసారిగా ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు, విచక్షణ రహితంగా కొట్టారు. లాలా లజపత్ రాయ్ ని టార్గెట్ గా చేసుకుని విపరీతంగా కొట్టడంతో ఆ దెబ్బలు తట్టుకోలేక లజపత్ రాయ్ కన్నుమూశారు. ఇంత దారుణం తన కళ్ళ ముందే జరిగినా ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో భగత్ రక్తం కుతకుతా ఉడికింది. దీంతో లాఠీ చార్జ్ చేయించిన స్కాట్ ను చంపాలని నిర్ణయించుకున్నాడు. 17 డిసెంబర్ 1928 నాడు స్కాట్ ను చంపడానికి వచ్చి గుర్తించడంలో పొరపాటుతో శాండర్ ను చంపేశారు. ఈ వార్తతో తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టింది. తరువాత లాహోర్ నుంచి కోల్కతాకు చేరుకున్నాడు భగత్ సింగ్. అక్కడ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ మూడో కంటికి తెలియకుండా తమ కార్యకలాపాలు కొనసాగించింది. ఒకవైపు ఆంగ్లేయుల పాలన నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఊపందుకున్నాయి. ఇంకోవైపు అదను చూసి దెబ్బ కొట్టే రహస్య దళాలు ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
ఇలా కాదనుకున్న బ్రిటిష్ ప్రభుత్వం డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ పేరుతో ఒక చట్టానికి రూపకల్పన చేసింది. దీంతో పోలీసులకు ఎక్స్ట్రా పవర్స్ లభించాయి. అనుమానం వస్తే చాలు వాళ్లను జైల్లో పెట్టేవారు. విప్లవకారుల్ని అణచివేసేందుకు ప్రవేశపెట్టిన ఆ బిల్లు నేషనల్ అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఇదే అదనుగా భగత్ సింగ్ తన సహచరులతో కలిసి అసెంబ్లీలో బాంబులు వేశారు. అక్కడున్న వారిని గాయపరచకుండా కేవలం భయపెట్టాలనే ఉద్దేశంతోనే తక్కువ సామర్థ్యం గల బాంబులను ఎవరూ లేని చోట వేసి పేల్చారు. తమ వెంట తెచ్చిన కరపత్రాలను అక్కడ వేదజల్లారు. అందులో ఇలా పేర్కొన్నారు, మనుషుల్ని చంపడం సులభం కానీ వారి సిద్ధాంతాలను సమాధి చేయలేరు. సిద్ధాంతాలు సజీవంగా ఉన్నంతకాలం గొప్ప గొప్ప సామ్రాజ్యాలు సైతం కూలిపోతాయి. తరువాత అక్కడే పోలీసులకు లొంగిపోయారు. శాండర్స్ ను హత్య చేశారన్న నేరం మీద భగత్ సింగ్ ను, రాజ్ గురును, సుఖదేవ్ ను 1931 మార్చి 23 లాహోర్ లో ఉరితీశారు. కానీ భగత్ సింగ్ ఎవరిని చంపలేదని సాక్షాత్తు పాకిస్తాన్ పోలీస్ శాఖ లాహోర్ న్యాయస్థానానికి తెలిపింది. అప్పటి స్థానిక అనార్కలి పోలీస్ స్టేషన్ లో 1928 డిసెంబర్ 17 ఎఫ్ఐఆర్ నమోదైంది. 3 సంవత్సరాల తర్వాత 1931 ఉరితీశారు. అయితే భగత్ సింగ్ మెమోరియల్ ట్రస్ట్ వేసిన పిటిషన్ తో దాదాపు 8 దశాబ్దాల తరువాత మళ్లీ ఆ ఎఫ్ఐఆర్ ను పరిశీలించాల్సి వచ్చింది. అయితే అందులో ఎక్కడా భగత్ సింగ్ పేరు లేనేలేదు. ఎవరో ఇద్దరు గుర్తు తెలియని గన్మెన్లు కాల్చారని, 5.5 అడుగుల ఎత్తు, చూడ్డానికి హిందువులాగే కనిపించే వ్యక్తి, చిన్న మీసం, సన్నగా ఉండి, తెల్ల పైజామా, ఊదారంగు కుర్తా వేసుకుని, టోపీ పెట్టుకుని ఉన్నాడని మాత్రమే రాసుంది. అంతేకాని భగత్ సింగ్ పేరు ఎక్కడా నమోదు చేయలేదు. శాండర్స్ హత్య కేసులో 450 మంది సాక్షులుగా ఉన్నట్లు పేర్కొన్న ప్రాసిక్యూషన్ కనీసం ఒక్కరిని కూడా ప్రశ్నించకుండానే భగత్ సింగ్ కు ఉరిశిక్ష అమలు పరిచారు. దీన్ని బట్టి చూస్తే పోరాట యోధుడిని కావాలనే బ్రిటిష్ ప్రభుత్వం హత్య చేసినట్టు తెలుస్తోంది. ఉరిని తప్పించుకునే అవకాశమున్నా తన మరణం దేశ స్వాతంత్ర్య పోరాట పటిమను పెంచుతుందని ఉరితాడును ముద్దాడి మరీ చావును ఆహ్వానించాడు భగత్ సింగ్. భరతమాత సంకెళ్లు తెంచడానికి ఉరితాడునే పూలమాలగా వేసుకున్న ధైర్యశాలిని మన గుండెల్లో పెట్టుకుని ఆరాధించాలి. మన భావి తరాలకు తెలియజేయాలి. ఇది మనందరి బాధ్యత. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం మొదట పలికింది భగత్ సింగ్. ఈ ఒక్క నినాదంతో బ్రిటిషుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై హింద్, జై హింద్.